ఇంటింటికి లక్ష, ఎవ్వరూ కళ్ళ కూడా ఊహించని పథకంతో సంచలనం రేపిన చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఎలాంటి ఆసక్తికర పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి? ఇంటింటికి లక్ష ఇవ్వబోతున్నారా చంద్రబాబు? ఇంకా ఎలాంటి పథకాలతో ఎన్నికల ముందు ప్రజల ముందుకు రాబోతున్నారు? ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ పథకం ప్రవేశపెట్టడం వెనుక చంద్రబాబు ఆలోచన ఏమై ఉంటుంది? ఇంకా చంద్రబాబు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. సంక్షోభాన్ని అవకాశంగా కాదు సంబరంగా మార్చేశారు చంద్రబాబు. ఏపీలో సంక్షేమ సిరులు కురిపిస్తున్నారు. ఇంటింటికి ఏకంగా 100,000 రూపాయల పైగా ప్రయోజనం నేరుగా అందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక చంద్రబాబుది గెలుపు కాదు ప్రభంజనం. 150 సీట్లకు తగ్గితే తట్టుకునే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ జగన్ మోడీ కలిసి చేసేదేముంది? వీళ్ళ ముగ్గురే కాదు, ట్రంప్ పుతిన్ ఏకమైనా కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేరు. ఎందుకంటే ఇక బాబును ఏపీ గుండెల్లో పెట్టుకుంటుంది. మైండ్ బ్లాక్ అవడం అంటే ఏంటో అర్థం తెలుసా? ముక్కు మీద గుద్దితే దెబ్బ తగలడమే కాదు, అక్కడి నుంచి నేరుగా మెదడుకు వెళ్ళే నరం నలిగి అసలు ఏం జరుగుతుందో అర్థమే కాదు. బుర్ర పనిచేయదు, మైండ్ బ్లాంక్ అవ్వడం అంటే అదే. ఇప్పుడు ఏపీలో విపక్షం పరిస్థితే కాదు, పక్క రాష్ట్రం సీఎం, దేశ ప్రధాని పరిస్థితి సరిగ్గా ఇదే. చంద్రబాబు దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ ముగ్గురికి. బాబు ఇప్పటి వరకు ప్రకటించిన సంక్షేమం చూస్తే ఇంటింటికి నేరుగా 100,000 రూపాయలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగో తెలుసా? డ్వాక్రా మహిళలకు 10,000 ఇస్తున్నారు నేరుగా. ఇంటింటికి మొబైల్ ఫోన్ అందబోతోంది. వాటితో పాటు రైతు రక్షా కార్యక్రమంలో భాగంగా 10,000కు పైగా పంట సాయం అందించబోతున్నారు. కేసీఆర్ చేసినట్టు పొలం పట్ట ఉన్నవాడికే కాదు, కౌలు రైతుకు కూడా సాయం అందేలా నిబంధనలు తయారు చేశారు. అది చంద్రబాబు స్పెషాలిటీ. వీటితో పాటు ప్రభుత్వ సాయంతో ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అదనంగా 60,000 ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కడుతున్న ఇళ్ల క్వాలిటీ చూసినా, ఖర్చుల పరంగా చూసినా బాగా పెరిగింది బడ్జెట్. అందుకే మొన్న మధ్య కట్టుకున్న వాళ్ళకి నష్టపోయామన్న ఫీలింగ్ రాకూడదని ఈ నిర్ణయం. అంటే చంద్రబాబు సంక్షేమం అంటే కేవలం సగటు మనిషిని సంతోషపెట్టడమే కాదు, ఎవరికీ ఎలాంటి బాధ లేకుండా చేయడం అన్నమాట. వింటుంటేనే మనసు సంతోషంతో నిండిపోలా. ఇవి కాకుండా ఫంక్షన్లు, డిఏలు లాంటివి కూడా లెక్కేస్తే ఇంటికి 100,000 కాదు, అంతకంటే ఎక్కువే వస్తున్నాయి. నిజం, ఇంతటి స్థాయిలో సంక్షేమాన్ని ఇప్పటి వరకు మరే ప్రభుత్వము అమలు చేయలేదు, ఖాయం. ఎందుకంటే గడప గడపకి 100,000 రూపాయల సాయం నేరుగా చేరుతోంది. నాకు ఓటు వెయ్యండి, గెలిచాక ఇస్తా అని చెప్పడం కాదు, హామీ అంతకన్నా కాదు. ఎన్నికల ముందే ఇవన్నీ చేయబోతున్నారు చంద్రబాబు. అందుకే అంటున్నది చేస్తున్నది సంక్షేమ సంతకం అని. జనం ఊహించినంత, మరే రాష్ట్రము సాహసించినంత, ఆలోచనకు కూడా అందనంత ప్రయోజనం చేసే ప్రభుత్వం ఉన్నప్పుడు ముగ్గురి మూకుమ్మడి ముఠాకూరు రాజకీయానికి మనుగడ ఎక్కడిది? అందుకే మళ్ళీ చంద్రబాబే. కాకపోతే 150 సీట్లు వస్తాయా, అంతకంటే పెరుగుతాయా అన్నదొక్కటే పాయింట్. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.